అయ్యండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో అయితే నా కొత్త చీరలను అయితే చూపిస్తానండి. చాలా రోజుల నుంచి నేను బ్లౌజులు కుట్టుకోకుండా పక్కన పెట్టిన చీరలు అయితే చాలా ఉన్నాయి. ఆ చీరలు అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇవి ఈ క్లాతులు ఏంటి అంటే, నేను బ్లౌజులు కుడతాను కదండి, వాటిల్లో చిన్న చిన్న బ్లౌజులు ఉన్నాయి ఉంటాయి కదా, వాటికి కొంచెం క్లాత్ అనేది మిగిలిద్దండి. అలాంటి క్లాత్ అనేది నేను పక్కనైతే పడేయకుండా ఇలా మడతేసి పక్కన పెట్టుకుంటానండి. ఇప్పుడైతే వీటిని నేను ఎలా ఉపయోగించుకుంటాను అనేది మీకు చూపిస్తానండి. నాకు కుట్టుకోవాల్సిన చీరలు చాలా ఉన్నాయండి, ఒక 20 చీరల వరకు ఉంటాయండి. వాటికి పెట్టుబడి పెట్టాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా. డైలీ కట్టుకునే శారీస్ కూడా ఉన్నాయన్నమాట వాటిలో. అలాంటి వాటికి నేను ఇలాంటి క్లాతులు జాయింట్ చేసుకుని నేను లైనింగ్ వేసుకుని అయితే బ్లౌజులు కుట్టుకుంటానండి. ఎందుకంటే అన్ని చీరలకి పెట్టుబడి పెట్టాలంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు లైనింగ్ అంటే 50 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు అంటే 20 చీరలు అంటే చాలా డబ్బులు అవుతాయి కదా. నేను అందుకనే ఇలా వాడుకుంటా ఉంటానమాట. వీటిని బ్యాగులో పెట్టడం వల్ల నలిగిపోయినాయండి. ఇలా నలిగిపోయినాయి కుట్టాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది, కటింగ్ కూడా మంచిగా రాదు కదా. అందుకే ఇలా ఇస్త్రీ పెట్టుతో అయితే ఇస్త్రీ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, చాలా ముక్కలు అయితే దాచిపెట్టాను, పెద్ద పెద్ద ముక్కలే మిగులుతాయండి. జాకెట్ ముక్కలు చిన్న చిన్నవే కదా అని పక్కన పడేస్తే ఏమొస్తుంది చెప్పండి. నేనైతే వీటితో చాలా రకాలు ఉపయోగించుకుంటాను అనమాట. చిన్న చిన్న పిల్లలకి లైనింగ్లు కూడా వేస్తాను, అలాగే నేను చీర ఫాల్ కూడా వీటితోనే వేసుకుంటానండి. నా దగ్గర ఫాళ్ళు చాలా ఉంటాయి, అయినా కూడా ఆ చీర ఫాళ్ళు అయితే నేను నా చీరలకు వేసుకోనండి. ఈ క్లాతిల్లే శుభ్రంగా ఇలా ఇస్త్రీ చేసుకుని సన్నగా కుట్టుకుని నేను చీర ఫాళ్ళు వేసుకుంటాను, లైనింగ్లు వేసుకుంటానండి. ఇదిగోండి ఫస్ట్ సారీ అన్నమాట ఇది. ఇది నేను కొనుక్కున్న చీరేనండి. బ్లౌజ్ లేదని చెప్పి మా ఆడబడు చమ్ముతుంటే ఆ అమ్మాయి దగ్గర చీర బాగుందని తీసుకున్నాను అనమాట. అది ఇది రెండో చీర అండి. చీర అయితే మా ఆడబొడుచు చీరలు అమ్ముతుందండి. ఆ అమ్మాయి అమ్మినప్పుడు ఈ చీర అంట చిన్నది వచ్చేసిందంట అండి, తీసుకున్న వాళ్ళు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసారన్నమాట. మడత ఇప్పేసిన తర్వాత ఇంకెవరు తీసుకోరని చెప్పి నేనే ఉంచుకోవాల్సి వచ్చిందండి. ఇంక ఇది మూడో చీర అండి. అమ్మమ్మ అమ్మకి తీసుకొచ్చింది అన్నమాట. మొన్న నేను దసరాకి వెళ్ళాను కదండి, నాన్నకి కాలికి దెబ్బ తగిలిందని, ఇంకా అప్పుడు అమ్మ అయితే ఈ చీర కూడా నాకు ఇచ్చి పంపించేసింది. ఈ చీర నాలుగో చీర అండి. ఈ చీర గుడి దగ్గర పాట పాడానని వీడియో పెట్టాను కదండి, ఆ చీర అండి. ఇది 150 రూపాయలకి చీర అయితే పాట పాడాము. ఈ చీర నేను తీసుకున్నానండి. ఇంకా ఇది ఐదో చీర అండి. ఇది కూడా గుడి దగ్గర పాట పాడిన చీరేనండి. ఇది రమ్యకు నచ్చిందని రమ్య అయితే తీసుకుంది మాట ఈ చీరని. ఈ చీర చాలా బాగుందండి, 100 రూపాయలకే పాట చీర తీసుకున్నామండి. ఆ రోజు నాలుగు చీరలు పాడానని చెప్పాను కదండి, ఇంకో రెండు చీరలు అమ్మకి అమ్మమ్మకి అయితే ఇచ్చేసానమాట. ఇంకా ఈ చీర అయితే ఇది కూడా మా ఆడబడు చమ్మే చీరలో చీరేనండి. ఇది కూడా చిన్నగానే ఉందని, చీర ఎవరు తీసుకోవట్లేదని నేను తీసుకోవాల్సి వచ్చింది. మావయ్య సంవత్సరకానికి ఆ చీర అయితే కట్టేశానండి. ఇంకా ఈ చీర అయితే నాన్నగారు పనిచేసిన కాడ పెట్టిన చీర అండి. మొన్న దసరా పండక్కి అమ్మ నాకైతే ఇచ్చేసింది అన్నమాట. నాన్న పని దగ్గర పెట్టిన బట్టలన్నీ నాకు మా ఆయనకే ఇస్తుంది. ఇంకా ఈ చీర వచ్చేసి మా చిన్న అత్తయ్య గారు పెట్టారండి, ద్వాస్తంభాలప్పుడు పెట్టారన్నమాట. ఇంకా ఈ చీర, ఇంకా ఈ చీర అయితే రమ్య తీసుకుందండి. ఈ చీర కూడా మా ఆడబొడి చమ్ముతుంటే చీర చిన్నగా ఉందని చెప్పి ఇంకా ఈ చీర కూడా నేను ఉంచుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఆ అమ్మాయికి చీరలు అమ్ముతానని చెప్పి నేను చీరలు తీసుకున్నానండి. దానివల్ల ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని నేను ప్రాబ్లంలో పడ్డానమాట. ఇంక ఈ చీర అయితే మా చిన్నాడు బడిసి పెట్టారన్నమాట. ఇంకా ఈ చీర అయితే మా ఆయన వాళ్ళ మేనత్త పెట్టారండి, పింక్ సారీ. ఆడబడుచు చీరలు ఆ అమ్మాయి దగ్గర అమ్ముడు అవ్వట్లేదని నేను అమ్ముతానని చెప్పి తీసుకున్న పాపానికి కొన్ని సారీలు నేనే తీసుకోవాల్సి అయితే వచ్చిందండి. ఇంక ఈ చీర అయితే మా ఎదురుగుండ ఉన్న ఆవిడ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంట, వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మి పెట్టండి అని ఇస్తే ఇంకా తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చలేదని తిరిగి తీసుకొచ్చారన్నమాట. ఇంకా ఈ చీర కూడా అంతేనండి, మేము చీరలు అమ్మే దాంట్లో ఇదే. ఈ చీర అయితే నేను అమ్మవారికి కట్టాను కదండి, వరలక్ష్మి వ్రతానికి, ఆ చీర అన్నమాట. ఇవి సౌత్ ఇండియాలో తీసుకున్నాను, ఆఫర్ పెట్టాడండి, కేజీ సేల్ పెడితే నేను 3 చీరలు అయితే తీసుకున్నాను అన్నమాట. ఈ చీర కూడా ఒక ఆడబడుసు చీరలు అమ్మిద్ది ఆ అమ్మాయి దగ్గర అయితే తీసుకున్నానండి, 300 రూపాయలకి. ఈ చీర నాకు నచ్చి తీసుకున్నాను అన్నమాట. చీర డైలీ కట్టడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నానండి. ఇలా మెత్తగా ఉండే క్లాతులు కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట, అందుకే డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి అని ఈ 200-300 చీరలు తీసుకుంటాను. నేను ఇవే కాదండి, ఇంకా ఉన్నాయి చీరలు.
చీరలకి ఫాల్ వేసి బీరువాలు అయితే పెట్టేశానండి. ఇంకా అవి కూడా తీస్తే ఇవి అవి కలిపి బీరువా సదరాల్సి వచ్చిద్ది అని చెప్పి ఇంకా ఆ చీరలు అయితే మీకు చూపించట్లేదండి. ఇంకా 8 చీరలు బీరువాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ బ్లౌజులు అండి, ఇవన్నీ కుట్టుకోవాలి. కొన్ని బ్లౌజులు అయితే బ్యాగ్లో ఉండిపోయినాయి అన్నమాట. ఇంక ఇవి కొన్ని కుట్టిన తర్వాత అవి తీద్దామని చెప్పి ఇవి మాత్రమే బయట ఉన్నాయండి. బయట ఉన్న వరకే మీకు అయితే చూపిస్తున్నాను అన్నమాట. వీటన్నిటికీ పెట్టుబడి పెట్టాలంటే చాలా డబ్బులు అవుతాయండి. నేను నా బ్లౌజులకి అయితే పెట్టుబడి ఎక్కువేమీ పెట్టుకోనండి. ఎవరైనా పెట్టుబడి పెట్టిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, అలాంటివి లైనింగ్ వేసుకుని కుట్టుకుంటానండి. కలిసినా కలవకపోయినా లైనింగ్లు అయితే వేసేసి నేను కుట్టేసుకుంటానండి. నా బ్లౌజ్కి మోడల్స్ అని అవన్నీ ఏమీ పెట్టుకోను. ఎలా నా చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి.